ముఖ్యంగా అలాంటి పిచ్ పైన ఫోర్త్ ఇన్నింగ్స్ ఆడడం చాలా కష్టం సో ఫస్ట్ కనుక మీరు బ్యాటింగ్ చేసి ఒక పెద్ద స్కోర్ బోర్డు మీద పెడితే హాఫ్ ద బ్యాటిల్ వన్ మీరు ఆల్మోస్ట్ సగం బ్యాటిల్ గెలిచినట్టే సో ఇండియా అదే చేసింది ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ రన్స్ బోర్డు మీద పెట్టిన తర్వాత మనకు అప్పర్ హ్యాండ్ ఉంది అదే కంటిన్యూ అయింది అంతేకాకుండా ఇంగ్లాండ్కి మనం పెద్ద లక్ష్యం ఇచ్చాం ఫోర్త్ ఇన్నింగ్స్లో ఆ ఫోర్త్ ఇన్నింగ్స్లో ఆ లక్ష్యాన్ని చేంజ్ చేయగల కెపబిలిటీ వాళ్ళకు ఉన్నది కానీ ఆ ఫోర్త్ డే ఫోర్త్ డే పిచ్ పైన ఆ వేరి వేరింగ్ పిచ్ పైన అది చేయడం అనేది ఎంత పెద్ద టీంకైనా కష్టం సో ఫోర్త్ ఇన్నింగ్స్ ఆడడం వల్ల ఓడిపోయినా అదే మనం హైదరాబాద్లో తీసుకుంటే మనం టాస్ ఓడిపోయాం అండ్ వీ హ్యాడ్ టు బ్యాట్ ఇన్ ద ఫోర్త్ ఇన్నింగ్స్ ఫోర్త్ ఇన్నింగ్స్లో ఒక చిన్న టార్గెట్ రెండు ముప్పై కూడా మనం చేయలేకపోతే సో టాస్ గెలవడం మనకి బాగా కలిసి వచ్చిన అంశం అండ్ అదర్వైజ్ ఆల్సో వీ హ్యావ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సంబడి లైక్ యశస్వి జైస్వాల్ యంగ్స్టర్ అతను ఇరవై రెండేళ్ళు ఆరో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు అయినా కూడా అతను ఒక టూ హండ్రెడ్ కొట్టడం సో అది అతను మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రన్స్ అతనే చేశాడు మన ఫస్ట్ నింగ్ స్కోర్లో మిగతా వాళ్ళు ఎవరు కనీసం ఫిఫ్టీ కూడా చేయలేదు సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ నాట్ టు ఫర్గెట్ బుమ్రా బుమ్రా బౌలింగ్ నిజంగా ఎక్స్ట్రాడినరీ ఆ పిచ్లో ఫాస్ట్ బౌలర్స్కి ఎలాంటి హెల్ప్ లేదు కానీ ఆ పిచ్ మీద అతను తొమ్మిది వికెట్లు తీసాడంటే ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ సో అది మనకి అల్టిమేట్గా మనకి మ్యాచ్ గెలిపించి అయితే అందరూ అంటుంది ఏంటంటే ఇప్పుడు ఇంగ్లాండ్ బాగా ఆడలేకపోవడం వల్ల మనం గెలిచామా లేదంటే నిజంగానే మన మన వాళ్ళు బాగా ఆడారా ఇంగ్లాండ్ చాలా బాగా ఆడింది యాక్చువల్గా ఇంగ్లాండ్ ప్లేడ్ వెరీ వెల్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ ఇంపాసిబుల్ లక్ష్యం త్రీ నైంటీ నైన్ చేంజ్ చేసినంత పనిచేసారు వాళ్ళు దివర్ జస్ట్ వన్ నాట్ సిక్స్ రన్స్ షార్ట్ సో చాలా క్విక్గా రన్స్ చేశారు బాగా బౌలర్స్ యంగ్స్టర్స్ అయినా పెద్ద ఎక్స్పీరియన్స్ లేకపోయినా వాళ్ళు బౌలింగ్ బాగా చేశారు దట్ సీజన్ క్యాంపెయినర్ యాండర్సన్ అద్భుతమైన బౌలింగ్ అతని నుంచి చూసాం మనం వాళ్ళు బ్యాటర్స్ కూడా బాగా బ్యాటింగ్ చేశారు వాళ్ళు కూడా చాలా మంచి బ్యాటింగ్ ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్ క్రాలి రెండు ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీలు చేశాడు సో దే డిడ్ దేర్ బిట్ బట్ ఏంటంటే మనం సుపీరియర్ టీమ్గా కనిపించాం వాళ్ళు డెఫినెట్గా అంటే ఇప్పుడు మన ఇండియా గెలవడానికి రీజన్ ఏమంటారు సార్ అదే ముందుగా టాస్ గెలవడం మనకి మెయిన్ రీజన్ సెకండ్ థింగ్ బుమ్రా బౌలింగ్ అద్భుతమైన బౌలింగ్ ఎందుకంటే బాల్ వైజాగ్లో ఎప్పుడు కూడా రివర్స్ స్వింగ్ అవుతుంది రివర్ స్వింగ్ అంటే ఓల్డ్ బాల్ స్వింగ్ అవుతుంది సో దాన్ని అతను చాలా చక్కగా ఉపయోగించుకోండి ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా కీలకమైన వికెట్ తీశారు ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను అలీపోప్కి వేసిన బాల్ యార్కర్ అది మీరు సోషల్ మీడియాలో కూడా చూసింటారు అప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ డెలివరీస్ సో అది బుమ్రా స్పెషల్ అని చెప్పాలి యార్కర్ స్టేడియంలో అతను ఎప్పుడు కూడా చాలా పేరు ఉంది అది మాత్రం పర్ఫెక్ట్లీ బౌల్డ్ యువర్కర్ అనమాట ఇన్ స్వింగింగ్ యువర్కర్ అది వన్ ఆఫ్ ది బెస్ట్ డెలివరీస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది గేమ్ అన్నట్టుగా అది నిలిచిపోతుంది సో ఎప్పటికీ కూడా నిలిచిపోయే బౌలింగ్ ఎఫర్ట్ అది బుమ్రా నుంచి సో ఇండియన్ పిచ్చెస్ మీద మనం జనరల్గా ఏమనుకుంటాం స్పిన్నర్స్ బాగా మన స్పిన్నర్స్ టన్నింగ్ ట్రాక్స్ చేసుకుంటాం దాని మీద మన స్పిన్నర్స్ గెలిపించి పెడతారు అనుకుంటున్నాం కానీ బుమ్రా ఈ మ్యాచ్ గెలిపించి పెట్టడం అందులోనూ అక్కడ ఎలాంటి హెల్ప్ లేని పిచ్ పైన దట్ వాస్ రియల్లీ స్పెషల్ మ్యాజిక్ అని చెప్పవచ్చు మ్యాజిక్ బుమ్రా మ్యాజిక్ వల్ల బుమ్రా మ్యాజిక్ అంటే ఇంతమంది చెప్పినట్టుగా యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ కూడా అతను ఆడిన తీరు యంగ్స్టర్ అంత బాగా ఆడడం అంత అంటే ఒక హండ్రెడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అతనికి ఆ హంగర్ మంచి పెద్ద రన్స్ చేయాలని ఆ తపన దాంతో టూ హండ్రెడ్ చేసి టీంని చివరిదాకా అతను నిలబడడం అనేది నిజంగా అంత చిన్న ఏజ్లో అంత మెచ్యూరిటీ చాలా మెచ్చుకోవాల్సిన విషయం